హాయ్ అండి, వెల్కమ్ టు శ్వేతకృష్ణ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఒక యూస్ఫుల్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. జనరల్గా మనం బ్రేక్ఫాస్ట్కి ఒకసారి దోశ వేస్తే ఒకసారి ఇడ్లీ వేస్తుంటాము, లేకపోతే బోండాలు వేస్తుంటాము, పొంగణాలు వేస్తూ ఉంటాము, అట్లు వేస్తుంటాము, ఉత్తప్పాలు వేస్తుంటాము. వీటన్నిటికీ కూడా రకరకాలుగా పిండ్లు అనేది రెడీ చేసి పెడుతూ ఉంటాము ఎప్పటికప్పుడు. అలా కాకుండా ఒకే పిండితో ఈ రెసిపీస్, మనం చెప్పిన ఈ మెనూ మొత్తం కూడా చక్కగా ఒకే పిండితో తయారు చేసుకోవచ్చు. ఈరోజు నేను ఆ పిండి ఎలా తయారు చేసుకోవాలనేది వీడియో చేశానండి. నేనైతే ఇంట్లో ఇలాగే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. చాలా సింపుల్ అండి. అంటే మీరు ఎంత క్వాంటిటీ కావాలో అంత చేసి ఫ్రిడ్జ్లో అనేది స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. దీంతో అన్ని రెసిపీస్ అనేది, అంటే అన్ని మెనూ రెసిపీస్ అనేది చక్కగా చేసుకోవచ్చు. ముందుగా వచ్చి పిండి ప్రిపరేషన్కి వచ్చి నేను ఉప్పుడు బియ్యం వాడానండి. ఉప్పుడు బియ్యం అయితేనే బాగుంటుంది. 2 గ్లాసులు ఉప్పుడు బియ్యం అనేది తీసుకున్నాను. అందులోకి 1/2 స్పూన్ మెంతులు కూడా వేసుకొని 6 గంటల సేపు అయితే నానబెట్టుకోవాలండి. 6 అవర్స్ ఖచ్చితంగా 6 గంటల సేపు నానబెట్టుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ గ్లాస్ అయితే 2 గ్లాసుల ఉప్పుడు బియ్యం తీసుకున్నానండి. ఉప్పుడు బియ్యము, రేషన్ రైస్, నార్మల్ రైస్ తీసుకోకండి, ఉప్పుడు బియ్యం మాత్రం తీసుకోండి. సో శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలండి, తగినంత నీరు పోసి. తర్వాత అదే గ్లాస్తో 1 గ్లాసు మినపప్పు అండి. ఇది గుండు మినపప్పు అంటాము. చాలా దగ్గర పొట్టు మినపప్పు కూడా వాడుతుంటారు, బద్ద మినపప్పు వాడుతుంటారు. మాకైతే ఇలాగా మినపప్పు గుండు దొరుకుతాయి. సో ఇవి వచ్చి అదే గ్లాస్తో 1 గ్లాసు, ఇవి కూడా 6 అవర్స్ నానబెట్టుకోవాలండి. సపరేట్గా నానబెట్టుకోండి. ఉప్పుడు బియ్యం సపరేట్గా నానబెట్టాలి, అలాగే మినపప్పు సపరేట్గా నానబెట్టుకోవాలండి. సో చూడండి, ఇవి రెండు కూడా చక్కగా నానిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే మనకి వీటిని పిండి పట్టించుకునే ముందు, 1 అరగంట ముందైనా 15 నిమిషాల ముందైనా, ఏ గ్లాస్తో అయితే మనం బియ్యం తీసుకున్నామో, పప్పు తీసుకున్నామో, అదే గ్లాస్తో 1 గ్లాసు అటుకులండి. మందం అటుకులైనా పర్లేదు, పల్చటి అటుకులైనా పర్లేదండి. ఈ అటుకులు తీసుకుని వీటిని శుభ్రంగా కడిగి జస్ట్ 1/2 టీ గ్లాస్ నీళ్లు పోసి అవి తడిపి ఇలాగా తడిచేలాగా పక్కన పెట్టేసుకోండి. చక్కగా మొత్తం తడంతా పీల్ చేసి బాగా ఉబ్బుతాయి. సో ఇవి కూడా రెడీ చేసి పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా ఇలాగా. ఇప్పుడు నేను బియ్యము, మినపప్పు, అలాగే ఈ అటుకులన్నీ కలిపి కూడా ఒక టిన్లోకి వేసుకున్నానండి. సో నేను ఇంట్లో అయితే గ్రైండ్ చేయట్లేదు, బయట మిల్లుకి అయితే పంపిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇది మీరు ఇంట్లో కూడా గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసుకోవచ్చు, మిక్సీలో కూడా వేసుకోవచ్చండి. సో నేనైతే మిల్లుకు పంపించిన తర్వాత మీకు పిండి అనేది చూపిస్తాను. ఈ బ్యాటర్ని చాలా గట్టిగా రుబ్బిస్తారండి. మనకి అంటే లూజ్గా అయితే రుబ్బరు, దీన్ని గట్టిగానే రుబ్బిస్తారు. చూడండి, పిండి అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇదే పిండితో దోశలు వేసుకోవచ్చు, ఇడ్లీ పెట్టుకోవచ్చు, బోండాలు వేసుకోవచ్చు, పొంగణాలు వేయచ్చు, ఊతప్పాలు, అట్లు అన్నీ వస్తాయండి. ఈ ఒక్క పిండితోనే మనం అన్ని రెసిపీస్ మనం తయారు చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, పిండి అయితే ఇలా గట్టిగా ఉంటుంది. దీన్ని మనం యూజ్ చేసుకోవాలనుకున్న కొంత భాగం తీసి పక్కన పెట్టేసుకొని మిగతాది వెంటనే ఫ్రిడ్జ్లో అనేది పెట్టేసుకోవాలండి. బయట అయితే పెట్టకూడదు పిండి మొత్తము. చూడండి పిండి ఎంత సాఫ్ట్గా ఉంటుందో. చూడండి, బరక అనేది లేకుండా స్మూత్గా ఇలా గ్రైండ్ చేసిస్తారు. ఇంట్లో కూడా మనం ఇలాగే వేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ పిండిని కొంతవరకు తీసుకొని బయట పెట్టి 1-8 అవర్స్ అయితే పులియబెట్టుకున్నానండి. అంటే నైట్ దీన్ని రుబ్బించి పెట్టేసుకుంటే ఉదయాన్నే దోశలు పోసుకోవడానికి కానీ మనం ఏదన్నా కూడా ఇది బాగా ఫెర్మెంట్ అవుతుంది. చూడండి, నేనైతే దోశలు పోస్తున్నాను. సో నెక్స్ట్ డే మార్నింగ్, అంటే నాకు కావాల్సినంత పిండి బయట పెట్టి మిగతాదంతా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. దోశలు అయితే చాలా సాఫ్ట్గా ఉంటాయండి, స్పాంజ్ దోశ అంటాం కదా. సో అలాగైతే వస్తుంది దోశలు, అంటే మెత్తగా ఇష్టపడే వాళ్ళకి చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటాయండి. అలాగే క్రిస్పీగా కావాలనుకోండి, చక్కగా నాన్ స్టిక్ ప్యాన్ మీద పల్చగా పోసుకుంటే చాలా క్రిస్పీగా కూడా వస్తాయి. నేను కొంచెం పిండి ఎక్కువ వేసి ఇలాగ సాఫ్ట్గా దోశలు, అంటే సాఫ్ట్ స్పాంజ్ దోశలాగా వేశాను. చూస్తున్నారు కదా దోశ అయితే ఎలా ఉందో, చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఇవి మీకు 1-10 అవర్స్ అయినా కూడా గట్టి అయితే పడవండి. ఈ దోశలు ఇంతే మెత్తగా ఉంటాయి, ఇలాగే దూదిలాగా మెత్తగా ఉంటాయి. ఇప్పుడు ఇదే పిండిని కొంతవరకు తీసుకొని నేను గుంట పొంగణాలు వేస్తున్నానండి. ఇంకా చాలా సాఫ్ట్గా, చాలా లైట్గా ఉంటాయి ఈ పిండితో కానీ పొంగణాలు వేసుకుంటే. ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లము, తరుగు ఇవన్నీ వేసుకొని చక్కగా మంచిగా పొంగణాలు వేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఈవినింగ్ స్నాక్లాగా అయితే సూపర్గా ఉంటుందండి. మా పిల్లలు అవేం తినరు కాబట్టి నేను ప్లెయిన్గా వేస్తున్నాను పొంగణాలు. అయితే కాస్త సాల్ట్ యాడ్ చేశాను. అసలు మీరు బేకింగ్ సోడా ఇవేమి వాడిన అవసరం లేదండి. చక్కగా ఈ పిండి ఫెర్మెంట్ అయితే చాలు, మనకి మంచి టేస్ట్ వస్తుంది. కలర్ కూడా చూడండి ఎంత బాగున్నాయో పొంగణాలు, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే వస్తాయి. పిండి కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది, మీకు లైట్గా ఉంటుందండి. ఈ పొంగణాలు తినేటప్పుడు కూడా ఆయిల్ ఎక్కువ పీల్చదు, చాలా లైట్గా ఉంటుంది. ఈవినింగ్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఎలాగైనా కూడా తిని తీసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, లైట్గా ఆయిల్ అనేది గ్రీస్ చేస్తున్నాను, ఎక్కువగా కూడా పోయట్లేదు. ఈ పిండి ఒకటి ఉంటే చాలండి మనకి, చక్కగా ఎంత కావాలో అంత తీసుకునేది. రోజుకు ఒక రెసిపీ అనేది తయారు చేసుకోవచ్చు అండి, దోశ కానీ ఇడ్లీ కానీ ఏదన్నా కూడా. చూస్తున్నారు కదా, రెండు వైపులా కూడా చక్కగా ఇలాగా కాల్చుకోవడమే.
సో ఇలా కాకుండా నేను ఇడ్లీ కూడా మీకు పెట్టి చూపిస్తాను చూడండి. పొంగణాలు అయితే చాలా పఫీగా బాగా సాఫ్ట్గా స్పాంజ్ లాగా వస్తాయండి. ఉప్పుడు బియ్యం వాడడం వల్ల ఇదేనండి ప్లస్ పాయింట్. అందులో మనం అటుకులు వేసాము కలర్ కోసం కొంచెం, అంటే మనకి ఆ బ్రౌన్ షేడ్ అది రావడానికి మెంతులు కూడా హెల్ప్ అవుతాయి, చూస్తున్నారు కదా. సో పొంగణాలు అయితే చాలా లైట్గా ఉంటాయి, స్పాంజ్ లాగా ఉంటాయి. ఇప్పుడు ఇడ్లీ అండి, నేనైతే మా పిల్లలు అడిగారని కప్పిట్లు అయితే పెట్టానండి. ఇలా ఒక కప్పులో ఆయిల్ అనేది గ్రీస్ చేసుకొని పిండి వేసి స్టీమ్ చేసేసాను, చూస్తున్నారు కదా చక్కగా. ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. సో ఈ పిండి ఉంటే చాలండి, ఇది బయట పెట్టకుండా చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని మీరు చక్కగా దీన్ని వాడుకోవచ్చు, చూస్తున్నారా చాలా సాఫ్ట్గా ఉంటుందండి. అలాగే మీకు ఎన్నో రెసిపీస్, అంటే మీకు మీ బ్రేక్ఫాస్ట్ మెనూలో కావాల్సిన చాలా వరకు ఒక 5 to 6 ఐటమ్స్ ఈ ఒక్క పిండితోనే రెడీ అయిపోతాయి. నేనైతే రెగ్యులర్గా చేసుకునే పిండినే మీకు చూపిస్తున్నాను. సో ఇడ్లీ కూడా చూడండి చక్కగా చాలా సాఫ్ట్గా ఉంటుంది. దీనికి కొబ్బరి పచ్చడి, పల్లి పచ్చడి, సాంబారు ఏదన్నా కూడా చక్కగా సూట్ అవుతుందండి. చిన్నపిల్లలకైతే అలా పెట్టేసేయచ్చు, రవ్వ కన్నా కూడా ఇలాగా ఉప్పుడు బియ్యంతో ట్రై చేసి చూడండి, చాలా బాగుస్తుంది. ఒక్కో పిండితో ఎన్నో బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ రెడీ చేసుకోవచ్చు.